వెల్కమ్ బ్యాక్ టు సిరివంటలు ఈరోజు నేను నా క్యాస్ట్ ఐరన్ అండ్ ఐరన్ ప్రోడక్ట్స్ మీతో షేర్ చేస్తున్నాను నా దగ్గర ఉండేవి ఫస్ట్ క్యాస్ట్ ఐరన్ కి ఐరన్ కి ఉండే డిఫరెన్స్ చూద్దాం కాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ని ఎలా తయారు చేస్తారంటే ఐరన్ ని మెల్ట్ చేసి మౌల్డ్స్లో పోసి అంటే కావాల్సిన షేప్స్లో పోసి చల్లార్స్తే వచ్చే ప్రోడక్ట్స్ ఈ క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ ఈ క్యాస్ట్ ఐరన్ ఈజ్ అన్ అలో అయ్యా అనమాట అంటే ఐరన్తో పాటు ఇందులో చాలా తక్కువ మోతాదులో కార్బన్ సిలికాన్ ఇంకా మెగ్నీషియం లాంటివి కూడా ఉంటాయి ఇంకా ఐరన్ పాత్రలు అంటే మామూలుగా మన అందరి ఇంట్లో ఉంటాయి కదా ఐరన్ కడాయిలు మన ఇంట్లో దోస పెన్నాలు చపాతి పెన్నాలు గుంత పొంగనం పెన్నము ఇలాంటివన్నీ ఐరన్ ప్రోడక్ట్స్ వీటిని ఎలా తయారు చేస్తారంటే ఐరన్ని హీట్ చేసి పనిముట్లు వాడి తయారు చేసేవి ఈ ఐరన్ ప్రోడక్ట్స్ ఇంకా నెక్స్ట్ ఐరన్ మంచిదా ఐరన్ మంచిదా ఏ గిన్నెలు మంచివి అంటే రెండు ఒకటే అండి నాకు తెలిసి మన పెద్దవాళ్ళ ఇంట్లో మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాడేవన్నీ ఐరన్ ప్రోడక్ట్స్ మట్టి పాత్రలు ఇలాంటివే కదా ఐరన్ అనేది మనకి ఈ మధ్య పరిచయం అయింది కాబట్టి రెండు మంచివి నాకు తెలిసి మనం ఎలాంటి వంట వండుకుంటున్నాము దాన్ని బట్టి కావాల్సిన గిన్నె డిసైడ్ చేసుకోవచ్చు మనం ఐరన్ వాడినా ఐరన్ వాడినా దానివల్ల మన బాడీకి కావాల్సినంత ఐరన్ వస్తుందనే వాడతాము సో మీ దగ్గర ఎలాంటి అందుబాటులో ఉంటే అవి వాడితే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ దోశ తీసుకోండి దోశ మనం ఒక ఐరన్ ప్యాన్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా అలా ఆ డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది నాన్ స్టిక్ పాన్ మీద వేసుకున్న దోశకి ఇలా ఐరన్ దాని మీద వేసుకున్న దోశకి ప్లస్ ఇంకా గుంత పొంగనాలు గుంత పొంగనాలు నాన్స్టిక్ పాన్లో వేసుకుంటే అసలు అవేం బాగున్నట్టు అనిపించదు నాకు ప్లస్ ఇలా ఐరన్ పాత్రలో వేసుకుంటే అవి చాలా ఈజీగా మనం వాడంగా వాడంగా అవి ఆల్మోస్ట్ నాన్ స్టిక్ లాగానే ఉంటాయి నేను అసలు ఎక్కువ ఆయిల్ కూడా వేయని గుంత పొంగనాలకి అవి ఈజీగానే వచ్చేస్తాయి ఇది వాడంగా వాడంగా అలా అవుతాయి అనమాట నాన్ స్టిక్ లాగా నెక్స్ట్ ఏమైనా ఫ్రైలు చేసుకోవాలనుకుంటే చూడండి ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఇవి చాలా చాలా బరువుగా ఉంటాయి మనము మెల్లిగా వేడెక్కుతాయి ప్లస్ హీట్ని అవి రీటైన్ చేసుకుంటుంది ఐరన్ చాలాసేపు అలా మెయింటైన్ చేస్తుంది హీట్ని ఫ్రైలు చాలా బాగా వస్తాయి చికెన్ ఫ్రై ఇలాంటివి ఏవైనా ఆలుగడ్డ వేపుడు ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు దీనికి కొంచెం ఆయిల్ వేసుకున్నా చాలా బాగా వస్తాయి అనిపిస్తుంది నాకు నెక్స్ట్ ఇవాళ నాన్ స్టిక్గా అవ్వాలి అంటే మనం వాడంగా వాడంగా చాలా బాగుంటాయి ఈ ప్యాన్స్ ఈ క్యాస్టైరియన్ ప్యాన్స్ ఎంత హెవీగా ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే మనం ఒక్కసారి కొంటే చాలు మన జీవితకాలం మొత్తం వాడచ్చు కావాలంటే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా వస్తాయేమో అనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూపిస్తున్నవి చపాతీ పెన్నం రొట్టె పెన్నం అనమాట ఇవి చపాతీలకి యూస్ చేస్తాను నేను రొట్టెకి కూడా యూస్ చేస్తాను నేను రెండెందుకు పెట్టుకున్నానంటే రొట్టెలు కొంచెం నిదానంగా కాలుతాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా రెండు పెనాలు పెట్టి తొందరగా చేసుకోవడానికి ఇలా రెండు పెట్టుకున్నాను నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న వాటిల్లో కొన్ని ఐరన్ ప్రోడక్ట్స్ నేను హైదరాబాద్ స్టీల్ బిగ్ బజార్ ఉంది కదా సికింద్రాబాద్లో అక్కడ కొన్నాను నేను చూడండి ఇలా రెండు పెనాలు పెట్టుకుంటే తొందరగా పని అయిపోతుంది ఇంక ఇక్కడ చూపిస్తున్న ఐరన్ కడాయి ఇందులో డీప్ ఫ్రైస్ ఏవైనా కూడా చాలా బాగా వస్తాయి ఏదైనా కర్రీలు కూడా చాలా బాగా వస్తాయి ఇందులో నెక్స్ట్ ఈ చిన్న బుల్లిది ఏదైనా కొద్దిగా పోపు వేసుకోవడానికి అలా ఇది బాగా పనికొస్తుంది సో వీటిని ఇంకా ఎలా మెయింటైన్ చేయాలి అంటే మనం క్లీన్ చేసుకున్న వెంటనే దీన్ని స్టవ్ మీద పెడతాను నేను ఆ వేడి వల్ల ఈ తడి అంతా పోవడానికి అనమాట ఎందుకంటే అలానే తడిలో పెట్టేస్తే ఇది కొంచెం తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది ఐరన్ అయినా క్యాస్ట్ ఐరన్ అయినా కూడా తడి అంతా పోయినాక కొద్దిగా ఆయిల్ వేసుకుని టిష్యూతో మొత్తం రబ్ చేసేసేయండి ఇలా పూర్తిగా రబ్ చేసేయండి రెండు వైపులా వీలైతే రెండు వైపులా కూడా రబ్ చేయండి ఆయిల్ తోటే ఇలా చేసుకున్నాక కొంచెం వేడి తగ్గిన తర్వాత పాన్ తీసి పెట్టుకోవడమే ఇలా కాస్చెరన్ ప్యాన్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి దాని మీద నేను ఇంకొక వీడియో ఉంది సిరి వంటలు ఛానల్లోనే దానిది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి సో మీకు ఈ వీడియో నచ్చింటే సిరి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్